దేశం నిఘా రాజ్యంగా మారుతోందా? ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడిందా? పెగాసస్ ప్రకంపనలు దేశంలో ఈ అనుమానాలనే కలిగిస్తున్నాయి. విపక్షాలన్నీ ప్రభుత్వ తీర్పుపై గొంతెత్తి నినదిస్తున్నాయి. న్యాయ వ్యవస్థే ఇప్పుడు తమను కాపాడగలదని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెగాసస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు తమ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఇది జాతీయ భద్రత, ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాబట్టి పార్లమెంట్లో ఈ అంశంపైనే చర్చించాలి అని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, దానికి బీజేపీనే బాధ్యత వహించాలి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలి అని చూస్తోందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు చివరకు న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అని కోరారు. హ్యాకింగ్ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరిపించాలన్నారు. కేవలం న్యాయ వ్యవస్థే దేశాన్ని కాపాడగలదు అని ఆమె చెప్పారు. పెగాసస్ స్పైవేర్ భయంతో తన ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేసుకున్నాను అని, ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారి సంక్షేమానికి కాకుండా గూఢచర్యానికి వాడుతున్నారు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మూడింటిని పెగాసస్ ద్వారా ప్రభుత్వం స్వాధీనపరుచుకుందని ఆరోపించారు. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశంలో 1000 మందికి పైగా కీలక వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి సమాచారాన్ని, సంభాషణలను సేకరించారు అన్న వార్తలు దేశంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్, తృణమూల్ నేత డెరెక్ ఓబ్రయన్ తో పాటు పలువురు నేతలు కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించి రాజ్యసభ చైర్మన్ కు వాయిదా తీర్మానాలను సమర్పించారు. లోక్సభలో కూడా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీతో పెగాసస్ వ్యవహారంపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడాలి అని మమత పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28న ఢిల్లీలో ప్రతిపక్షాలతో భేటీ కానున్నట్లు చెప్పారు. పెగాసస్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని కాంగ్రెస్ నేత కమల్నాథ్ డిమాండ్ చేశారు. పెగాసస్ స్పైవేర్ ను మోదీ సర్కార్ వినియోగించినట్లయితే అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేయాలన్నారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి అని భారత ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. పెగాసస్ స్పైవేర్ పై భారత్ లో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఓ విదేశీ పత్రిక పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ కమిటీ ఈ నెల 28న కేంద్ర హోంశాఖ, ఐటీ మంత్రిత్వ శాఖలను ప్రశ్నించనుంది. ఐటీపై ఏర్పాటు చేసిన ఈ స్థాయి సంఘం పౌరుల సమాచార భద్రత, గోప్యతపై చర్చించనున్నట్లు తెలిపింది. వాట్సాప్ లో పెగాసస్ స్పైవేర్ ముప్పునకు సంబంధించి ఈ కమిటీ 2019లోనూ సంబంధిత శాఖల ప్రతినిధులను ప్రశ్నించింది. పెగాసస్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించి తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని థరూర్ చెప్పారు. కాగా పెగాసస్ స్పైవేర్ పై వస్తున్న ఆరోపణలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అంతర్గతంగా సీనియర్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. పెగాసస్ స్పైవేర్ అంశం రచ్చరచ్చగా మారిన తరుణంలో ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ సంస్థ స్పందించింది. దుష్ట, దూషణలు, అపోహలతో కూడిన ప్రచారంపై తాము స్పందించబోమని స్పష్టం చేసింది. ఫోర్బిడెన్ స్టోరీస్, ప్రత్యేక ప్రయోజనాలు ఆశించే గ్రూపుల ఆధ్వర్యంలో ఈ దుష్ట ప్రచారం కొనసాగుతోందని తెలిపింది. మీడియాలో ప్రచారం చేస్తున్న జాబితాకు తమకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అవన్నీ భ్రమలు, తప్పుడు కథనాలు అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ప్రముఖులు పెగాసస్ స్పైవేర్ నిఘా జాబితాలో ఉన్నారు అంటూ ఇటీవల 17 అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇందులో భారత్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్, రాజకీయ వ్యూహకర్త పీకే సహా 300 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ ప్రధాన ఉత్పత్తుల్లో పెగాసస్ టూల్స్ ఒకటి. ఫోన్లలో ఈ స్పైవేర్ ను రన్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 10 iPhone లేదా ఆండ్రాయిడ్ ఫోన్లపై నిఘా ఉంచేందుకు $6.50 లక్షల, 5 BlackBerry ఫోన్లపై నిఘాకు $5 లక్షల,
ఐదు సిబిఎన్ వినియోగదారులపై నిఘాకు 3 లక్షల డాలర్లు వసూలు చేయనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇన్స్టాలేషన్ ఫీజు 5 లక్షల డాలర్లుగా పేర్కొన్నట్లు వివరించింది. అలాగే వార్షిక సిస్టమ్ నిర్వహణ ఫీజు కింద ఏటా అయ్యే మొత్తం ఖర్చులో 17% పనులు చేస్తుంది అని తెలిపింది. ఈ ఫీజులు ప్రాథమికంగా నిర్దేశిత కాలానికి మాత్రమేనని పునరుద్ధరించుకుంటే ఎక్కువగా ఉంటాయి అని వివరించింది. ఈ లెక్కన భారత్ లో 300 ఫోన్లపై నిఘా పెట్టడానికి నాటి లెక్కల ప్రకారం 56 కోట్లు అవుతుంది. అది ప్రాథమికంగా కొన్ని నెలలకు మాత్రమే. అయితే తాము ప్రభుత్వాలకు చెందిన భద్రతా నిఘా సంస్థలకు నేర ఉగ్రవాద చర్యలను అడ్డుకునేందుకు మాత్రమే స్పైవేర్ను విక్రయిస్తామని ఎన్ఎస్ఓ చెబుతోంది.